హాయ్ అండి, కురవాపురము హోమానికి వెళ్ళాను అన్నాను కదా, ఆ నైట్ హోమంలో కూర్చొని తెల్లవారి ఫ్రెష్ అయిపోయి ఇంకా టిఫిన్ రెడీ చేస్తున్నానమాట. ఉదయానికి పద్మక్క, నేను, ఇంకా సౌజన్య. సౌజన్య వీడియో తీస్తుంది, పద్మక్క ఏమో ఎన్ని వేస్తుంది, నేనేమో గరిట పట్టుకొని తిప్పుతున్నా. ఆ వంటకు కావాల్సినంత నూనె వేసుకొని దాంట్లో కరివేపాకు, జీలకర్ర, ఇంకా మిరియాలు, పచ్చిమిర్చి వేసుకున్నాము. ఆవాలు ఎండుమిర్చి వేయలేదు, ఎందుకో నాకు తెలియదు. మామూలుగా ఇంట్లో చేస్తే నేను వేస్తా, కానీ అక్కడ వద్దా నేను. అది వేగాక ఈ కడిగి పెట్టుకున్న పప్పు వేసుకున్నాము. పప్పు నూనెలోనే కాసేపు వేపినమనమాట ద్వారగా, కానీ అది పొడిగా ఉన్నప్పుడే వేపితే కొంచెం ఈజీ అయిపోయేదేమో. మేమైతే నూనెలో వేపినము. ఈ పక్కన నీళ్ళు పెట్టినమనమాట, ఎందుకంటే అది అట్లా అంటే తాలింపు వేగి అది అంతా వేపలేకి చాలా లేట్ అవుతుంది కదా, మళ్ళీ టైం సరిపోదని పక్కన వేడి నీళ్ళు పెడితే బీమ్ వేసి నమ్మితే ఈ వేడి నీళ్ళు దాంట్లో పోస్తే త్వరగా అయిపోతుంది అనమాట. అట్లా ప్లాన్ చేసినా నేను. చిన్న చెరవ పెట్టినాం ఫస్ట్, అది సరిపోదని మళ్ళీ పెద్ద చెరవలోకి మారుస్తున్నాను. 40 మందికో ఏమో అనిరు, అంత బుడ్డి చెరువులో సరిపోదని మళ్ళీ ఇంకో తపల్లేకి మార్చి దాంట్లో చేసినాం పెద్ద దాంట్లో. అంతా బాగానే ఉంది, కానీ పప్పు వేగిన తర్వాత బియ్యం వేసేటప్పటికి ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉండిపోయినా, ఇంకా వీడియో తీసేవాళ్ళు లేరనమాట. ఈ పప్పు వేగిన తర్వాత బియ్యం కూడా దాంట్లో వేసుకొని మేము ఆ రోజు 4 డబ్బాలు బియ్యం అయితే 2 డబ్బాలు పప్పు వేసినాము. ఇంకా పప్పు బాగా ద్వారగా వేగిపోయిన తర్వాత బియ్యం కూడా వేసి ద్వారగా వేపుకో, బియ్యం ఏం ద్వారగా వేగాల్సినంత అవసరం లేదు. కొంచెంసేపు అట్లా ఒక 10 నిమిషాలు ఉంచి ఈ కాగబెట్టిన నీళ్ళు అందులో పోసినమనమాట. ఆ రోజు అట్లా జరిగింది, కానీ చివరిలో లేరబ్బా వీళ్ళు వీడియో తీయటానికి, లేకపోతే క్లియర్గా చూపించుంటే బాగుండేది, కానీ మీరు అర్థం చేసుకోండి. ఇంకా నేను చెప్పినా కదా, ఇంకంతే. ఇక్కడ మధ్యాహ్నానికి అన్నదానం ఉంటుంది, ఆ కుక్కర్లో పప్పు అనమాట. ఇదిగో ఈ అన్న చేస్తాడు, అన్నదానానికి అన్నం రెడీ చేసేది ఈ అన్నే. కిచెన్ అయితే చాలా చాలా బాగుంది. టీలు కాఫీలు పెట్టుకోవడానికి ఒక సెక్షను, వంటేమో ఒక సెక్షన్ అనమాట. చాలా బాగుంది వంటిల్లు మాత్రం, అంటే చేసుకోవడానికి, పనులు చేసుకోవడానికి, వండుకోవడానికి ఒక్కళ్ళే ఉంటారు కదా, కొంచెం ఈజీగా ఉందన్నమాట. పప్పొంగలు అయితే బాగా వచ్చింది, అందరు బాగుందని అనిరు, నా తృప్తి కోసం చెప్పారు, నిజంగా బాగుందో తెలీదు. బాయ్ అండి.